అనంతలో కదం తొక్కిన జర్నలిస్టులు రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై ఈ రోజు అనంతపురం నగరంలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో మచ్చ రామలింగారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల నిరసన దీక్ష కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకటేశ్వర్లు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున జర్నలిస్టులు తరలివచ్చారు. రాష్ట్రంలో ఎదుర్కొంటున్న సమస్యలు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివిధ అంశాలతో కూడిన వింత పత్రాన్ని కలెక్టర్ ద్వారా కోరారు. రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ ఇవ్వాలని చిన్న పత్రికలకు జీఎస్టీ తో సంబంధం లేకుండా అక్రిడేషన్లు ఇవ్వాలని కోరారు. అక్రిడేషన్ తో సంబంధం లేకుండా జర్నలిస్టులకు హెల్త్ కార్డు బీమా సౌకర్యం కల్పించాలని ఇతర సమస్యలు ముఖ్యమంత్రి చొరవ చూపి పరిష్కరించాలని వినతి పత్రం కలెక్టర్కి అందజేశారు. వినతి పత్రాన్ని ముఖ్యమంత్రికి పంపించాలని కోరారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లా నలుమూలల నుంచి జర్నలిస్టులు మచ్చ రామలింగారెడ్డి సంఘీభావంగా తరలివచ్చారు. నిరసన దీక్ష అనంతరం మచ్చ రామలింగారెడ్డి వెంకటేశ్వర్లు ఫారూక్ ఇతర జర్నలిస్ట్ యూనియన్ నాయకులు జిల్లా కలెక్టర్ కుమారి నాగలక్ష్మి సెల్వరాజన్ కలిసి జర్నలిస్టుల సమస్యలపై వివరించారు. జిల్లాలో సూర్య ఆంధ్రప్రభ ఈనాడు ఇతర ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు అక్రిడేషన్లు మొదటిలో రాలేదని వెంటనే వారందరికీ అక్రిడేషన్లు ఇవ్వాలని మచ్చ రామలింగారెడ్డి కలెక్టర్ను కోరారు. జిల్లాలోని చిన్న పత్రికలకు జీఎస్టీతో సంబంధం లేకుండా నిజమైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ కూడా అక్రిడేషన్ ఇవ్వాలని జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. జర్నలిస్టు పిల్లలకు ఉచిత విద్యను అందించాలని గత 10 ఏళ్లుగా పైగా జిల్లాలో జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యను అందిస్తున్నారని అది కొనసాగించాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో విజయరాజు భాస్కర్ రెడ్డి జానీ బాలు శ్రావణ్ ఫరూక్ మల్లికార్జున రామాంజనేయులు కుళ్ళాయస్వామి చలపతి సాయిరాం ఉపేంద్ర షాకీర్ దాదు శ్రీకాంత్ హనుమంత్ రెడ్డి మల్లి సాయి శేఖర్ నాగేంద్ర షాజహాన్ మస్తాన్వలి మన్సూర్ బాషా లేపాక్షి గురుమూర్తి నాగేంద్ర పుట్టపర్తి మురళీకృష్ణ ఓబులపతి కృష్ణమూర్తి తదితర జర్నలిస్టులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సమాచార శాఖ అధికారులపై సమాచార శాఖ అధికారులపై అనంతపురం కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఏపీడబ్ల్యూజేయు ఆధ్వర్యంలో రాష్ట్రంలో పని చేస్తున్నటువంటి వర్కింగ్ జర్నలిస్ట్ అందరికీ అక్రిడేషన్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టులకి ఇంకా చాలా మందికి అక్రిడేషన్లు రాలేదు. వారందరికీ కూడా అక్రిడేషన్లు ఇవ్వాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ డిమాండ్ చేస్తా ఉంది. దాంతో పాటు చిన్న పత్రికలకి జీఎస్టీ పేరుతో చిన్న పత్రికలకు ఎవరికి కూడా అక్రిడేషన్లు ఇవ్వకుండా రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్ట్ ఇబ్బంది పెడతా ఉన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జర్నలిస్టు సమస్యల మీద దృష్టి పెట్టి జర్నలిస్టుల సమస్యల మీద ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించి అధికారులతో సమీక్ష చేసి రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల మీద వెంటనే చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఇవాళ ఇప్పటికే రాష్ట్రంలో అక్కడక్కడ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి జర్నలిస్టుల అక్రిడేషన్ 142 GO దుర్వినియోగమైంది. సమాచార శాఖ అధికారులు తమకు ఇష్టం వచ్చినట్లు తమకు నచ్చిన వాళ్ళకి అన్ని సక్రమంగా ఉన్నాయని చెప్పి చూపిస్తూ ఉన్నారు. అక్రమాలకు పాల్పడ్డ సమాచార శాఖ అధికారులకి చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ డిమాండ్ చేస్తాం. ఎంత బాధేస్తుందంటే ఇవాళ కొంతమంది సమాచార శాఖ అధికారులు ఏకంగా జర్నలిస్ట్ వెళ్ళి ఇవాళ ఈ విధంగా జర్నలిస్టులకు అక్రిడేషన్ రాలేదు, ఆ లిస్టు చూపించండి అంటే మీ చేతైతే ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ధర్నాలు చేసుకోండి, మీ చేతైతే సమాచార
శాఖ కమిషనర్ ని ముట్టడించుకోండి అని చెప్పి సమాచార శాఖ ఇస్తున్నటువంటి సమాధానాన్ని జర్నలిస్టుల్ని ఆవేదన కురి చేస్తా ఉందని చెప్పి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ గుర్తు చేస్తా ఉంది. ఇవాల ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఒకటే కోరుతా ఉంది, వాళ్ళ సమాచార శాఖ అధికారులు కలెక్టర్లను సైతం తప్పుదోవ పట్టించారు. చాలా మంది బదిలీ అయిన కలెక్టర్లతో అక్రిడేషన్లు సంతకాలు పెట్టించి అక్రిడేషన్లు తమకు ఇష్టమైనటువంటి వాళ్ళకి సమాచార శాఖ అధికారులు ఇచ్చుకున్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో 7-8 మంది జిల్లా కలెక్టర్లు మారినారు, అందరికీ తెలుసు. ఇవాళ కొత్త కలెక్టర్లు వచ్చారు, వాళ్ళందరినీ కూడా కలెక్టర్లందరినీ కూడా తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు సమాచార శాఖ అధికారులు. వాళ్ళ మీద వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవాలని సమాచార కమిషనర్ మంత్రి గారు విచారణ జరిపి 142 జీవోలో అక్రమాలకు పాల్పడ్డటువంటి సమాచార శాఖ అధికారులని సస్పెండ్ చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఈ రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అక్రిడేషన్లు ఇవ్వమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకా అనంతపురం జిల్లా విషయానికి వస్తే, అనంతపురం జిల్లాలో సూర్య, ఆంధ్రపత్రిక, ఈనాడు లాంటి పత్రికలకే అక్రిడేషన్లు ఇవ్వలేదు. సమాచార శాఖ అధికారులు తీరుని నిరసిస్తూ ఈరోజు అనంతపురంలో ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రాబో రోజుల్లో అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తాం. ప్రభుత్వం నేను విశ్వాసంతో ఉన్నాను, తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు, సమాచార మంత్రివర్యులు మా ఆందోళనకి స్పందిస్తారని, తప్పకుండా చిన్న పత్రిక అందరికీ జిహెచ్తో సంబంధం లేకుండా అక్రిడేషన్లు ఇస్తారని చెప్పి విశ్వాసంతో ఉన్నాం. ఈరోజు కేవలం ఇది ప్రారంభం మాత్రమే. అనంతపురంలో ప్రారంభించినటువంటి ఈ జర్నలిస్టుల రాష్ట్రంలో ఉన్నటువంటి అక్రిడేషన్లు సాధన నిరసన దీక్ష ఈ రోజుతో అయిపోలేదు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఇదే పంతలో జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు ఇచ్చేంత వరకు, అక్రిడేషన్లు సాధించుకునేంత వరకు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఈ రాష్ట్రంలో పోరాడుతుందని, జిహెచ్సితో సంబంధం లేకుండా ప్రతి జర్నలిస్టుకి, చిన్న పత్రికలు ఉన్నటువంటి ప్రతి జర్నలిస్టుకి అక్రిడేషన్ ఇవ్వాల్సిందే అని చెప్పి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఇప్పటికే చాలామంది కరోనాతో మృతి చెందినటువంటి జర్నలిస్ట్ ఉన్నారు, వారి కుటుంబాన్ని కూడా వెంటనే ఆదుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ డిమాండ్ చేస్తూ ఉంది. దాంతోపాటు ఇవాళ గతంలో కూడా మనం ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అక్రిడేషన్లతో సంబంధం లేకుండా జర్నలిస్టుల హెల్త్ కార్డు, జర్నలిస్టు బీమా సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. ఇక్కడ కూడా అదేవిధంగా ఈ ముఖ్యమంత్రి కూడా గౌరవనీయులు వైఎస్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అక్రిడేషన్లతో సంబంధం లేకుండా అందరికీ హెల్త్ కార్డును, బీమా సౌకర్యాన్ని కల్పించాలని చెప్పి కోరుతా ఉంది ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్. అదేవిధంగా ఇవాళ వర్కింగ్ జర్నలిస్ట్ అందరికీ అక్రిడేషన్ ఇస్తామని చెప్తా ఉంది ప్రభుత్వం, కానీ సమాచార శాఖ అధికారులు దానికి విరుద్ధంగా పనిచేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోని సైతం తమకిష్టం వచ్చినట్టు 142 జీవోని వాడుకుంటూ ఉన్నారు. దీన్ని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ వ్యతిరేకిస్తూ ఉంది. రాష్ట్రంలో నిజంగా వర్కింగ్ జర్నలిస్ట్ ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో వర్కింగ్ జర్నలిస్ట్ అందరికీ కూడా అక్రిడేషన్లు ఇవ్వాలన్నదే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ పోరాటం. ఈరోజు ఇది ప్రారంభించాం. ఈరోజు ఈ పోరాటంలో మీరు చూశారు, జర్నలిస్ట్ ఈ ఉద్యమానికి రాకుండా చాలా మంది సమాచార శాఖ అధికారులు జర్నలిస్ట్ని భయపెట్టారు. మీరు ఆందోళనకు పోతే అక్రిడేషన్లు ఈమని భయపెట్టారు. అయినప్పటికీ కూడా అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున జర్నలిస్టులు రోడ్డు మీదకి వచ్చారు. వాళ్ళందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు తరఫున ప్రత్యేక అభినందనలు చెప్తూ ఇవాళ ఈ నిరసన కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కమిషనరేట్ నుంచి కూడా ఈ కార్యక్రమానికి ఎవరు వెళ్ళకూడదని చెప్పి ఆదేశాలు కూడా ఆయా పత్రికలకు ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఎవరు కూడా అనంతపురం జిల్లాలో లెక్క చేయకుండా రోడ్డు మీదకి వచ్చినందుకు ప్రత్యేకంగా ఈ అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి వర్కింగ్ జర్నలిస్ట్ అందరికీ కూడా విప్లవాభివందనాలు, ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్ట్ అందరికీ అక్రిడేషన్లు ఇవ్వాలి. రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్ట్ అందరికీ, రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్ట్ అందరికీ.